కరోనా అనేది మీ స్టడీస్ పైన ఎంత వరకు ఎఫెక్ట్ పడింది అంటారు? ఇది ఎలా చూసుకున్నారంటే చాలా వరకు మన చదువు వల్ల చాలా డిస్టర్బ్ అయితే మాత్రం చాలా అయింది. మన కరోనా వల్ల నేర్చుకున్నదంటే కొద్దిగా బాగానే ఉంది. ఆన్లైన్ స్టడీస్ అయితే అంతగా జరగట్లేదు. అక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం వేరే మామూలుగా క్లాసెస్ ఎలా పడితే అలా కంటిన్యూ అయితేనే చాలా బాగుంటూ ఉండేది అనుకుంటున్నాను నేనైతే మాత్రం. చాలా వరకు ఎగ్జామ్స్ లేకుండా పై తరగతి ప్రమోట్ చేస్తున్నారు కదా, ఇది ఏమైనా రాబోయే రోజుల్లో మీ యొక్క ఎడ్యుకేషన్ పట్ల ఎఫర్ట్ పడే అవకాశం ఉందంటారా? కంపల్సరీ చూసుకున్నట్లయితే ఉంటుంది. దీనికన్నా బెస్ట్గా చూసుకున్నట్లయితే మనం ఎడ్యుకేషన్ అనేది సిలబస్ అనేది రెడ్యూస్ చేస్తూ ఉండడం వల్ల మనకి నాలెడ్జ్ అనేది ఏం నేర్చుకోకుండా వాళ్ళే ఏదో చేసి మన నాలెడ్జ్ లేకుండా ఏదో పాస్ అయిపోతాం అనుకున్న ఫీలింగ్ ఉన్నట్టుంది అంతే. ఆన్లైన్ తరగతులపైన మీ ఒపీనియన్ ఏంటి? తరగతి గదుల్లో క్లాస్ నిర్వహిస్తే మంచిది అంటారా, లేదంటే ఆన్లైన్ క్లాస్లో తరగతిలో నిర్వహిస్తే మంచిది అంటారా, ఏం చెప్తారు సార్? భయ్యా ఇప్పుడు కరోనా అనేది ఇప్పుడు సిచ్యువేషన్ అనేది క్రిటికల్గా లేదు కాబట్టి ఇప్పుడు కరోనా కొద్ది తక్కువ ఉంది కాబట్టి ఆన్లైన్ క్లాసుల కంటే క్లాసెస్ పెడితేనే బాగుంటుంది. దీని గురించి నేను చూసుకున్నట్లయితే ఆన్లైన్ క్లాసులు అనేది కరెక్ట్గా అర్థం కాదు కూడా, యాదలు ఏం చెప్తారో ఏం కూడా కనబడదు కూడా అని ఉంటుంది. నెట్ యూత్ పైన నీ ఒపీనియన్ ఏంటి? అసలు ఏంటి యూత్ గురించి ఏం చెప్తావు భయ్? అసలు బాధ్యతయుతంగా వ్యవహరిస్తున్నారా, లేదంటే ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నారా ఎడ్యుకేషన్ పట్ల? ఎడ్యుకేషన్ వాళ్ళు చూసుకున్నట్లయితే పిల్లలందరూ ఇప్పుడు యూత్ అందరూ కూడా మ్యాక్సిమం ఎంటర్టైన్ గురించి చూస్తున్నారు. స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ కూడా చాలా కరోనా వల్ల చాలా మంది మిస్టేక్ అయిపోయింది, ఎందుకంటే పాస్ చేసేద్దారనే ఆలోచన వల్ల చదువు అనేది చాలా తగ్గిపోతుంది. అందరినీ పాస్ చేసి చేయడం వల్ల చదువుకున్న విద్యార్థి నష్టపోతున్నారు కదా, ఎంతవరకు నష్టపోతారు? అంటే చదువుకున్న వ్యక్తి ఒకేలా ఉంటుంది, చదువుకోలేని వ్యక్తి కూడా పాస్ చేస్తే ఒకేలా ఉంటుంది, ఎలా ఉంటుంది ఇద్దరు డిఫరెన్స్ ఏం చెప్తారు? అలా చూసుకున్నట్లయితే అది వాళ్ళు వాళ్ళన్నా వాళ్ళ నాలెడ్జ్ గెయిన్ చేసుకుని ఉంటారు. వాళ్ళ మార్కులు అయితే ఎక్కడ ఇంపార్టెంట్ కాదు, ఎక్కడ చూసుకున్నట్లేదు. మన నాలెడ్జ్ అయితే బెస్ట్, నాలెడ్జ్ మనకి నాలెడ్జ్ ఎంత ఉంటుందో అదే అందరూ అబ్జర్వ్ చేస్తారు. నాలెడ్జ్ పెట్టి మార్కులు అయితే ఇప్పుడు వరకు ఏమి అబ్జర్వ్ ఇంట్రెస్ట్ ఉండవు, మార్కులు వేస్ట్. కాకపోతే పాలిటిక్స్ చూస్తుంటావా? ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటారు? యూత్కి జాబ్స్ ఏమైనా వచ్చాయి అంటారా ఈ 2.5 ఏళ్ళు వచ్చిన తర్వాత? చూడనది ఉంటే కొద్దిగా అయితే నాకైతే జగన్ పరిపాలన అయితే సగం వరకు బెటర్ చేసినట్టుంది. మ్యాక్సిమం అయితే పరిపాలన ఎందుకు చేస్తున్నాడు ఏంటి అన్నట్టుగా ఉంది. ఇలాంటి యువత కోసం జనసేన పార్టీని స్థాపించి ముందుకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఏంటి ఆయన గురించి ఏం చెప్తారు? ఒకవేళ పవన్ కళ్యాణ్ అధికారులకు వస్తే ఎటువంటి అభివృద్ధి జరుగుతుందంటారు, ఎటువంటి యువత జాబ్స్ వస్తాయంటారు? జనసేన వచ్చిన తర్వాత అయితే నాకు మంచిగా చేస్తారేమో అనుకుంటున్నాను. అంటే ప్రజలందరూ చూసుకున్నట్లయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డబ్బులు అనేది వేస్ట్ చేస్తూ ఉంటున్నాడు, అమ్మఒడి అని ఇవన్నీ ఇవన్నీ మనకి వీళ్ళు చాలా వరకు చాలా మందికి కూడా రావట్లేదు. అదే పూర్ పీపుల్స్కే ఎక్కువ రావట్లేదు, మామూలు రిచ్ పీపుల్స్ అందరికీ వచ్చేస్తుంది. అది రికమెండేషన్స్ అవ్వచ్చు, వేరే సిచ్యువేషన్ ఏదన్నా అవ్వచ్చు. నాకైతే లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్ కూడా రాలేదు, మరి ఈ ఇయర్ కూడా వస్తుంది లేదు తెలియట్లేదు. జనసేన వచ్చి ఉంటే ఇలాంటి ఆర్టీవీ కొద్ది రిడ్యూస్ చేసి జాబ్స్ మీద కొద్ది ఇంట్రెస్ట్ పే చేసి వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇచ్చే జాబ్స్ అంటే ఉంటే బెస్ట్ అనుకుంటున్నాను. ఫైనల్గా మీలాంటి యువత ఎందుకు ఎక్కువగా జనసేనని ఎక్కువగా ఇష్టపడుతున్నారు అభిమానిస్తున్నారు, మీలాంటి యువత అంటే ఏం చెప్తారు భయ్య? అలా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం జనసేన కంట పవన్ కళ్యాణ్ యొక్క పరిపాలన ఎలాగుంటుంది, అదొక ఎందుకంటే యూత్ కదా, అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా యూత్, మన పిల్లలు ఎలాగుంటుందో యూత్ బాధలాటి ఎలాగుంటాయో లేదంటే అది ఒక ఎలాగుంటుంది అనేది పవన్ కళ్యాణ్ తెలుసు కాబట్టి ఇంకా ఎక్కువ అబ్జర్వ్ చేసి ఉంటాడు కాబట్టి పవన్ కళ్యాణ్ చేసి ఉంటాడు, బాగా చేయగలడేమో అనుకుంటున్నాను నేనైతే. ఫైనల్గా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉంది? వచ్చేసారి అయితే చెప్పలేము కానీ నా దాని నెక్స్ట్ వచ్చే టైం మాత్రం పక్క జనసేన గెలుస్తుందని చాలా దూరం ఉంది. నమస్కారం సార్. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది సార్? బాగుంది, చాలా బాగుంది అండి పరిపాలన, ఇద్దరికి చాలా బాగుంది, అన్ని వసతులు బాగున్నాయి. యువతకి ఏమైనా ఉద్యోగ అవకాశాలు వచ్చాయి సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఇక చాలా వరకు వచ్చినాయి ఇక. అదే రోడ్లు బాగున్నాయా సార్? రోడ్లు ఎట్లా ఉన్నాయి అంటారు? బాగానే ఉన్నాయి, అన్ని రోడ్లు బాగానే ఉన్నాయి, అన్ని వసతులు బాగానే ఉన్నాయి. మరి ఇంత అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు విమర్శనలు చేస్తున్నారు కదా, వాళ్ళకున్న అలవాటు అండి బుర్ర చల్లటం, మనం చెప్పకూడదు. అది అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలనకి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తేడా ఏంటి, ఎట్లా ఉందంటారు? తండ్రి తగ్గ తనేడు అనిపించుకుంటున్నారా? అనిపించుకుంటున్నాడు, అనిపించుకుంటున్నాడు. ఆయన తండ్రికి తగ్గ తనేడు అనిపించుకుంటున్నాడు, బాగా చేస్తున్నాడు అన్నీ. మహిళలకు ఏం కావాలో చేయగతులు అన్నీ బాగానే, సంక్షేమాలు అన్నీ బాగా అమల్లో ఉన్నాయి, బాగా ఉన్నాయి. సార్ మరి ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నారు రాష్ట్రం అప్పులూబులో ఉంది, ఈ అప్పులూబులో ఉండి ఇలాంటి నవరత్నాల పథకాలు ఇవ్వడం అని? ఎప్పుడు లేదు, ఎప్పుడు అభివృద్ధిలోనే ఉంది, అది అప్పులలో ఉంది. ఎవరు ఎవరన్నా అదే చెప్తున్నారు, అదే చేస్తారు. జనసేన పార్టీ గురించి ఏం చెప్తారు సార్? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా రాబోయే రోజుల్లో అధికారులకు వచ్చే అవకాశం ఉందంటారా, ఏంటి అసలు జనసేన స్టాండ్ అనేది? దానివల్ల ఉపయోగం లేదు ఎవరికా, ఆయన అభిమానుల వరకే కానీ ప్రజల్లో ఏమీ లేదు.
తెలుగుదేశం పార్టీ గురించి ఏం చెప్తారు సార్? బాగుందంటారా? ప్రెసిడెంట్ ఎట్లా ఉంది? ప్రజల తరపున పోరాడుతూ పటిష్టంగా ఉందంటారా లేదంటారా ఏంటి సార్? ఇదివరకు మీద ఇప్పుడు బాగుందండి. తెలుగుదేశం గురించి చెప్పక్కర్లేదు. ఇది తెలుగుదేశం కంటే ఇప్పుడే బాగుంది. యాభై రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా లేదా తెలుగుదేశం పార్టీ ఏమైనా? జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు.